పేమెంట్ కార్పొరేషన్ స్కామ్కి సంబంధించి ఏసీబీ కోర్టులో మరోసారి చంద్రబాబుకి చుక్కెదురైంది. ఇవాళ సిఐడి కస్టడీకి సంబంధించి ఇవాళ రావాల్సిన తీర్పుని రేపటికి వాయిదా వేస్తున్నట్టు జడ్జి అయితే తెలిపారు. నిజానికి ఇవాళ ఉదయం 11:00 కోర్టు తీర్పు వెలువరిస్తామని కూడా నిన్న జడ్జి చెప్పారు. కానీ ఇవాళ ఏదైతే క్వాష్ పిటిషన్ చంద్రబాబుకు సంబంధించిన లాయర్లు తప్పుడు ఎఫ్ఐఆర్ చంద్రబాబు మీద ఫైల్ చేశారంటూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన తీర్పు ఇంకా హైకోర్టు నుంచి రావాల్సి ఉంది. ఈ క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చిన తర్వాత కస్టడీకి సంబంధించిన తీర్పు చెప్తామంటూ కూడా లాయర్లు ఇవాళ జడ్జి వాళ్ళ తీర్పునైతే చెప్పలేదు. రేపు ఉదయం 10:30 తీర్పును వెలువరిస్తామని కూడా చెప్తున్నారు. రేపు ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి కూడా ఏపీ హైకోర్టు నుంచి తీర్పు రావాల్సి ఉంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కావచ్చు, ఇవన్నీ తప్పుడు అలిగేషన్స్ అని అటు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఆయన ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ కూడా చంద్రబాబుకు సంబంధించిన లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన తీర్పు హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత ఆ తీర్పు ఆధారంగా కస్టడీకి ఇవ్వాలా లేదా అనే విషయంలో సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పింది. ఆ కోర్టు తీర్పును అనుసరించి రేపు కస్టడీకి అడుగుతున్న ఏదైతే సిఐడి అధికారులు చంద్రబాబుని ఐదు రోజుల కస్టడీకి అడుగుతున్నారో దానికి సంబంధించి రేపు తీర్పు చెప్తానంటూ కూడా చెప్పింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్.